హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు గ్రేట్. సో ఈ వీడియోలో మనం నార్మల్ డ్రై ఐరన్ బాక్స్ అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ ఈ యూనిట్లో ఎవరు ఏది కొనాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. దానికంటే ముందు ఎప్పుడు చెప్పేదే అండి, ఈ వీడియో లైక్ చేయడం కామెంట్ చేయండి. ఒకవేళ మనం బాగుంటే హార్ట్ వస్తుందండి. సో హార్ట్ ఎవరికైతే కావాలో, గుండెకాయ ఎవరైతే కావాలో కింద కామెంట్ చేయండి. ఇక మనం ఏమాత్రం నేర్చుకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ వన్, నార్మల్ డ్రై ఐరన్ బాక్స్ అండి. ఇందులో ప్లస్ పాయింట్ చూసుకుంటే మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు, ఈజీ యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ తక్కువ బడ్జెట్లో వస్తుంది, టెంపరేచర్ నాబ్ ఉంటుంది. మైనస్ పాయింట్ చూసుకుంటే మనం ఎక్కువ మొదలు ఉంటే మాత్రం, ఎక్కువ రింగిల్స్ ఉంటే మాత్రం ఆ షర్ట్ని ఐరన్ చేయాలి ఫాస్ట్గా. సో ఇందులో ప్లస్ అండ్ మైనస్ ఉంది మీద మాత్రం. సో ఇందులో మైనస్ పాయింట్ ఓవర్కమ్ చేస్తుంది స్టీమ్ ఐరన్ బాక్స్ వచ్చిందండి. స్టీమ్ ఐరన్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం ఎన్ని మొదలు కానీ ఈజీ ఐరన్ చేస్తుందండి. సో మీకు ఈజీగా సాఫ్ట్ అయిపోతుంది ఆ క్లాత్ అనేది. అండ్ మైనస్ పాయింట్ చూసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. అండ్ దీన్ని ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇంకా స్టీమ్ ఐరన్లో వాడుకోవచ్చు, డ్రై ఐరన్లో వాడుకోవచ్చు, రెండుగా వాడుకోవచ్చు స్టీమ్ ఐరన్ మాత్రం. సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మాత్రం, ఒకవేళ మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన గో ఫర్ డ్రై ఐరన్ బాక్స్ అని చాలా బాగుంటుంది. లేదు మేము రెగ్యులర్గా రోజు చూసిన మాత్రం గో ఫర్ స్టీమ్ ఐరన్ బాక్స్ అని చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ బడ్జెట్ మ్యాటర్ అండి. బడ్జెట్ తక్కువ ఉంటే మనం చేసేది ఏం లేదు, డ్రై ఐరన్ బాక్స్ కొనుక్కోమని. బడ్జెట్ ముందు పెట్టాలంటే మాత్రం గో ఫర్ స్టీమ్ ఐరన్ బాక్స్ చాలా బాగుంటుంది. బట్ కొనే ముందు మాత్రం రివ్యూ చూడండి, రెడీ చూడండి, చూడండి. అండ్ కొన్ని ఉంటాయండి, కొన్ని స్టీమ్ ఐరన్ బాక్స్ ఏముందంటే వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. సో ఆ లీక్ అవ్వకుండా కామెంట్స్ రివ్యూ చూడండి మీరు. లీక్ అనే టెక్నాలజీ ఉంటుంది మీకు కొంత డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే. సో కొంటే అంటే కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుందండి. వాటర్ లీక్ కాకుండా బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఐరన్ చేస్తుంటే వాటర్ ఎక్కువ లీక్ అవుతుంది. సో షర్ట్ మొత్తం వాటర్ అయిపోతుంది. సో అప్పుడు కొంచెం ఐరన్ చేయడానికి కష్టమైపోతుందండి. సో అలా కాకుండా వాటర్ లీక్ అవ్వకుండా టెక్నాలజీ ఐరన్ బాక్స్ కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మేజర్గా డ్రై ఐరన్ బాక్స్ అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ కంపారిజన్ ఇది మాత్రం. ఒకవేళ మీద డబ్బులు ఉంటే మీరు ఏదో కింద కామెంట్ చేయండి. నేను మాత్రం నిజంగా డ్రై ఐరన్ బాక్స్ ఉంటాను, ఎందుకంటే నేనేమి డైలీ యూజ్ చేయను ఐరన్ బాక్స్ అనేది, అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. సో నాకు ఈజీ టు యూజ్ ఉండాలి, టెంపరేచర్ బాగుండాలి అండి, తక్కువ రావాలి నాకు. సో అందుకే డ్రై ఐరన్ బాక్స్ కొంటాను. ఒకవేళ మీద డబ్బులు ఉంటే ఉన్న కింద కామెంట్ చేయండి. సో ఇదే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.